లాస్ట్లో స్కూల్లో కొంచెం ఫోన్లో ఎక్కువ పచ్చాలు చేసి చెప్పు నాకు అంటే ఇష్టం ఆ టైప్లో అలాంటి స్కూల్లో చేసా. స్కూల్లో అంటే స్కూల్లో అమ్మాయిలకి కొంచెం భయం ఉంటుంది అదన్నీ ఇటెవడు ఫోన్ చేసి అడుగుతుండే. అవును బట్ వాళ్ళకి ఎవెంచువల్గా నచ్చే ఉంటాను నేను. ఇంట్రెస్టింగ్ కానీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విన్నట్టు అనిపిస్తుంది మీ స్కూల్ లవ్ స్టోరీ. చెప్పలేదు మీకు డెప్త్లో, లేకపోతే షో ఇంకో 1 అవర్ పడుతుంది. ఓ అలా చెప్తాను నెక్స్ట్ టైం. ఓ నో ప్రాబ్లం, ఇది అయిపోగానే విల్ సిట్ ఫర్ 1 అవర్ స్టోరీ వినడానికి. రాజీ మీరు కూడా ఇలా ఏదైనా చెప్పొచ్చు కదా. యాక్చువల్లీ ఐ ఓన్లీ హ్యాడ్ 1 క్రష్, అండ్ లైక్ హూ ఇస్ ఐ మీన్ పేరు, మై సీనియర్ ఇన్ స్కూల్. సీనియర్ ఇన్ స్కూల్? ఆ ఏంటి అందరికి స్కూల్ లవ్ స్టోరీలా? ఓకే అంటే ఇదంతా నాది ఇంటర్మీడియట్ అండి, బై మిస్టేక్ స్కూల్ అని ఇంటర్మీడియట్ అది స్కూల్ అంటారు. ప్లస్ 1 ప్లస్ 2. అవునవును. ప్లస్ 2 లో సెవెంత్ క్లాస్. మీరు ప్లస్ 2? ప్లస్ 2 ఐ వాస్ ఇన్ క్లాస్ 11. మీరు ప్లస్ 2 ఉండి మీకు సీనియర్ ఎవరు? 12th క్లాస్. ఐ మీన్ యువర్ ప్లస్ 2 కదా, డైరెక్ట్ సీనియర్స్ 11th 12th. ఆహా ఓకే, లైక్ మై సీనియర్ అంతే. డిడ్ యు అప్రోచ్ హిమ్? ఐ మీన్ నో నో, హి అప్రోచ్డ్. మీకు క్రష్ ఉంటే ఆయన ఎవరికి క్రష్ ఉన్న అబ్బాయి అప్రోచ్ అవ్వాలా? కానీ యా నిజంగా చెప్పాలంటే ఐ థింక్ ప్రాపర్ లవ్ స్టోరీ చేయడమే ఈ రోజుల్లో కొంచెం కష్టమేమో, ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ బోల్డ్ అని వెరైటీ ఆఫ్ లవ్ స్టోరీస్ మనకి వచ్చేసాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ TFI, బాలీవుడ్ అన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి రకరకాల లవ్ స్టోరీస్ చూసేసాం. సో మళ్ళీ రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉండాలంటే నిజంగా కష్టం. సో వెంకీ, ఫస్ట్ ఒక లవ్ స్టోరీతో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, సినిమాలో ఏం నచ్చింది, ఏం నచ్చ చేశారు? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎంచుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అంటే కథ అనేది వచ్చినప్పటికి తనకి తెలుసు అది చాలా థిన్ లైన్ కథ కాదు వరకు మేజర్ గా, కానీ ఈవెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయి ఒక్కొక్కటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ రాశాడు తను. అమ్మాయి లైఫ్లోకి ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎలా మిస్ అవుతుంది, ఎలా దొరుకుతుంది, మళ్ళీ తిరిగి వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్ ఏంటి అనే అన్ని కొత్తగా తను తీసుకున్న కోణం డిఫరెంట్గా ఉండింది. అండ్ నా మేజర్గా తను చెప్పిన స్క్రీన్ ప్లే బాగా నచ్చింది ఫస్ట్ నుంచి. అండ్ నెరేటివ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఎక్కడ ఓపెన్ అయ్యి తర్వాత నుంచి చూపిస్తూ ఉంటాం. ఫస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ అవుతుంది సినిమా, దాని తర్వాత అక్కడ నుంచి వాడికి ఏమైందని చెప్తాం, కట్ చేసి 8 ఇయర్స్ వెనక్కి వస్తాం, అక్కడ నుంచి మెల్లగా కట్ చెప్పుకుంటూ వాడి ప్రాబ్లమ్ ఏంటి చెప్పుకుంటూ వస్తాడు. సో అది డిఫరెంట్, అది ప్రాబ్లీ వేరే లవ్ స్టోరీస్కి ఈ సినిమాకు ఉన్న తేడా అది. ఆ స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ విజువల్గా కూడా సినిమా చాలా డిఫరెంట్గా ఉండాలని చెప్పి మేము బ్యాక్డ్రాప్లో అన్ని చూస్ చేసుకోవడం. ఇక్కడ కాలేజ్ కూడా ఏదైనా ఎక్కువ వాడింది కాకుండా ఆ ట్రైన్ సెటప్ కూడా కొత్తగా ఉండాలని, అంటే ప్రతి దాంట్లో ప్రతి అందరి ఇన్పుట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రొడ్యూసర్ది కానీ వెంకీత్ కానీ మా డైరెక్ట్ మా కొరియోగ్రాఫర్ మా డిఓపి డిఓపి జార్జ్ తంది చాలా పెద్ద హ్యాండ్ సినిమా, తను వెంకీతో ఫస్ట్ నుంచి కూర్చొని ట్రావెల్ చేశాడు బాగా. సో అన్ని లొకేషన్స్ స్కౌటింగ్ 2-3 సార్లు చేశారు, లండన్కి 2-3 సార్లు వెళ్ళారు కాబట్టి ఒకసారి వెళ్ళారు, ఇక్కడ అన్ని చూసారు మళ్ళీ మళ్ళీ. అండ్ అంటే బ్లాక్లు అన్నిటితో పాటు వాళ్ళు ఫైనలైజ్ చేసి ఫిక్స్ చేయరు, అందుకే సినిమా కూడా మాకు ఐ థింక్ 60-62 డేస్లో చేసాం సినిమా, లెస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. అంటే అంత ఫుటేజ్ మీరు చూస్తే కొంచెం తక్కువ రోజులు చేసినట్టు అనిపిస్తుంది. అవును, అది జస్ట్ ప్రీ ప్లానింగ్ అంతా బాగుండింది. బట్ వెంకీ నాకు చెప్పిన మేజర్ ఆ సోల్ అనేది కథలో ఎమోషన్ బాగా అనిపించింది నాకు తను తీసుకెళ్ళిన విధానం. అండ్ దట్ టు ఫర్ యూ, ఫిదా ఇస్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక లవ్ స్టోరీ అనగానే కూడా మళ్ళీ ఆ వేరియేషన్ చూపించడం మళ్ళీ కష్టం అవుతుందేమో. ఇది టోటల్ కాంట్రాస్ట్ గా అనిపించింది. ఓకే, అంటే అసలు సెటప్ అలా ఉండదు. ఓకే, అందులో NRI వాళ్ళ అన్నయ్య ఇక్కడ, ఈ అమ్మాయి వాళ్ళ అక్కకి పెళ్లి, దాని మధ్యలో వాళ్ళ బాన్స్వాడ సెటప్. ఇక్కడికి వచ్చినప్పటికి మొత్తానికి టేకే డిఫరెంట్, అసలు అబ్బాయి క్యారెక్టర్ వేరేలా ఉంటుంది, అక్కడ అమ్మాయి క్యారెక్టర్ వేరేలా ఉంటుంది, ఇక్కడ అమ్మాయి క్యారెక్టర్ వేరేలా ఉంటుంది. సో టోటల్ వేరియేషన్ అయితే ఉంటుంది. ప్లస్ శేఖర్ గారు తీశారు అది, ఆయన సెన్సిబిలిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఆయన లవ్ స్టోరీ తీసే వేరేలా ఉంటుంది. అండ్ వెంకీ కూడా డెఫినెట్గా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి లవ్ స్టోరీలు హ్యాండిల్ చేయడం దాన్ని బాగా చేయగలుగుతారు అనుకుంటారు జనాలు. ఓకే, వావ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్ మూవీ 9 PM.